ఈరోజు వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19:30-40 చదువుకుందామండి. మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళుడి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీ ముందున్న ఈ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? మీరు ఒక గాడిద పిల్లని, కట్టి ఉన్న ఒక గాడిద పిల్లని చూస్తారు. ఎవరు ఎప్పుడు దాని మీద ఎక్కని గాడిద పిల్ల, ఎవరు వాడని గాడిద పిల్లని అక్కడ చూస్తారు. ఆ గాడిదని తీసుకురండి, ఆ గాడిద పిల్లని తీసుకురండి. ఎవరైనా ఇందుకు అని అడిగారు అనుకో, ఏమని చెప్పాలంట? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఒకసారి ఈ మాట చెప్తారా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చెప్పండి, డిఫరెంట్గా చెప్పాలంటే నేను ప్రభువునకు కావలసి ఉన్నది. కానీ ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని కోరుతున్నాడు అంటే ఒక 6 విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను. మొదటిగా ఏంటంటే, దేవునికి భారం మోసేవారు కావాలండి. రెండో చూస్తే, యేసు ప్రభు ఆయన అర్హులు కాని వారిని, యోగ్యత లేని వారిని పిలిచే దేవుడు అండి. ఈ మూడోది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గాడిద పిల్ల మీద చాలా బరువు వేస్తారు, కానీ దేవుడు మన మీద వేసే బరువు మనల్ని కృంగదీసే బరువు కాదు, మనల్ని నాశనపరిచే బరువు కాదు, మనల్ని ఇంకా చేతకాని వారిగా వదిలిపెట్టే బరువు కాదు. ఆయన ఎంత బరువు వేసినా మన భారమంతా ఆయన మోస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ప్రయాసపడి భారం మోయించిన వారులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు ఈరోజు చెప్తున్నాడండి మన జీవితంలో. ఈరోజు చెప్తున్నాడండి దేవుడు మన జీవితంలో, ప్రయాసపడి భారం మోస్తున్నావా, నేను మోస్తాను నీ భారాన్ని. ఇంకా యెషయా 53:4 చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన వ్యసనముల్ని వహించెను, వ్యసనములను వహించెను అంటే హీ క్యారీడ్, మోసుకుని వెళ్ళాడు. అయినను మొత్తం పడిన వాణి గాను, దేవుని వలన బాధింపబడిన వాణి గాను, శ్రమ నొందిన వాణి గాను మనం అతన్ని ఎంచితిమి. మనం చూస్తున్నామండి, మన భారాలు మన వ్యసనాలు ఆయన మీద మోపబడ్డాయి. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో ఉంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి విరిగిన పరిస్థితి, విరిగిన జీవితము, ఇప్పటికే మీ జీవితంలో ఎవరినో కోల్పోయారేమో, మీ తండ్రినైనా తల్లినైనా బిడ్డనైనా భార్యనైనా ఎవరిన భర్తనైనా ఎవరినైనా కోల్పోయిన పరిస్థితులు ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు నేను ఎరిగి ఉన్నాను, నీ బాధ నీ ప్రయాస నీ వేదన నేను ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు నేను మోసాను, ఈరోజు నేను నీ దగ్గర ఉంటానని ఆశపడుతున్నాను, ఉండాలని ఆశపడుతున్నాను. కెన్ ఐ, దేవుడు అడుగుతున్నాడు అండి, నాకు ఎవరు లేరే అనే పరిస్థితుల్లో మీరు ఉండొచ్చేమో, నన్ను అందరు విడిచిపెట్టారనే పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను మీ తోడుంటాను, నేను మీ తోడుంటాను. కెన్ ఐ? ఈరోజు మనం అనొచ్చు దేవుని మోసుకుంటే చాలా కష్టమండి, చాలా కష్టమండి అంటున్నారు. పాపానికి విరోధంగా ఉంటాం, దేవుని చిత్తంలో ఉంటామండి. పాపాన్ని అసహించుకుంటాం, దేవుణ్ణి అంగీకరిస్తామండి. ఈరోజు మన జీవితంలో మనం చేయలేనిది మన ద్వారా జరిగిస్తామా? కేవలము దేవుని కృప ద్వారంగా మాత్రమేనండి. ఆయన కృపను బట్టి. అవును, మన జీవితంలో ఎన్నోసార్లు మనం కోల్పోయాము, ఎన్నోసార్లు మనం ఓడిపోయాము, ఎన్నోసార్లు మనం తప్పు చేసాము, మరల చేసాము, అనేక సార్లు మనల్ని మనం మోసపరుచుకున్నాము, అనేక సార్లు మీ జీవితంలో జరగని జరిగించారు, కుటుంబం విఫలమైపోయిందేమో, వివాహ జీవితం విఫలమైపోయిందేమో, కానీ ఈరోజు దేవుని కృప, యేసు ప్రభు కృప మన దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు నేను మోస్తాను నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదరించును ఆదుకొనును. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఈరోజు మీరు వెనక్కి తెరక్కుండా ఆయన వెంబడిస్తారంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు పట్టించుకుంటాను, నేను చూసుకుంటాను, నీ భారమంతా నేను మోస్తాను. ఆ మాట కూడా చదువుతామండి, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసి కొనుచున్నా సమస్త జనులారా, కొంతమంది కాదు, సమస్త జన, అన్ని రకాల జనము, అన్ని పరిస్థితులు ఉన్న జనము, ఎటువంటి పోరాటంలో ఉన్న జనము, ఎలాంటి సమస్యలు ఉన్న జనము, ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే యేసు ప్రభు అంటున్నాడు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఈరోజు మీరు ఫినాన్షియల్ ప్రాబ్లంలు ఉన్నారేమో, ఫ్యామిలీ ప్రాబ్లంలు ఉన్నారేమో, ఉద్యోగ సమస్యలు ఉన్నారేమో,
కానీ యేసుప్రభు అంటున్నాడు నా దగ్గరకు రండి, మనశ్శాంతిని ఇస్తాను. ఈరోజు మనశ్శాంతి లేని జీవితం అండి. దేవుడు నా కాడి సులువైనది, నన్ను మోయి రా నా దగ్గర రండు. నీ మీద బరువు అయిన బరువు అంటే నా దగ్గర ఉంటుంది, బరువు అంటే నేను చూసుకుంటా. నువ్వు నా చిత్తంలో రా, నువ్వు నా నడిపింపులో రా, నువ్వు నా ఉద్దేశంలో రా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఈరోజు మన జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను వాడుకుంటాను, ఐ వాంట్ టు యూజ్ యూ. ఈరోజు ఎంతోమంది కుటుంబ సమస్యల్లో ఏం చేయాలని అర్థం కాక ద గోయింగ్ మ్యాడ్, లిటర్గా పిచ్చి పట్టేస్తుంది అంటున్నారు మనుషులు. ఏం చేయాలని అర్థం కావట్లేదు, రేపు గురించి అడుగుంటే భయం వేస్తుంది, పడుకుంటే నిద్ర రావట్లేదు అంటున్నారు. కానీ ఈరోజు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు నేను నిన్ను విడవని ఎడబాయిని దేవుడు అని చెప్పాను కదా, జ్ఞాపకం చేస్తున్నాడు అని దేవుడు. నేను నిన్ను విడవను ఎడబాయను, నా కృప కనిగ్రమలు నీ తోడు ఉంటుంది. నాలుగుది మనం చూస్తామండి, దేవుడు మన జీవితంలో మనం వేగంగా వెళ్ళాలని చూడట్లేదు కానీ సహనము కలిగిన వారిగా, సహించి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. అసలు గాడిదను చూస్తే గాడిద మొత్తానికి ఇట్ ఇస్ నాట్ బిల్ట్ ఫర్ స్పీడ్, అది వేగంగా వెళ్తాను కాదు, వేగం కొరకు కాదు గాడిదను వాడేది. వేగంగా వెళ్ళాలంటే గుర్రాన్ని వాడతారు, కానీ భారాన్ని మోయాలంటే, ఎండ్యూరెన్స్, సహనము కలిగి ఉండాలంటే గాడిద పిల్లలను కోరుకుంటారు. ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మనల్ని కోరుకున్నది గుర్రాల్లాగా పరిగెడతాను కాదు, కానీ మనము ఓర్పుతో సహనంతో. ఈరోజు ఎంతోమంది జీవితంలో దేవుడు నమ్ముకున్న వెంటనే, దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే వెంటనే అన్నీ అయిపోవాలి, వెంటనే అన్నీ జరిగిపోవాలి, ఓవర్ నైట్ అన్నీ వచ్చేయాలనుకుంటాను. నన్ను యూ హ్యావ్ టు ఎండ్యూర్. బైబిల్ మరలా చెప్తుంది, ఈ మాటలు చాలా బాగుంటుంది అండి. 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఈరోజు మీ జీవితంలో సహనం ఉందా అండి? ఈరోజు మీ జీవితంలో సహనం ఉంటే మీరు దేవునితో పాటు ఏళ్తారంట. ఈరోజు మీకు సహనం లేకపోతే మీరు ఏలలేరు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు గాడిదని కోరుకుంటున్నాడంటే, దేవుడు అల్పమైన వారిని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఆయన ఉద్దేశం కొరకు కోరుకుంటున్నాడంటే, ఆయన అడిగేది మీలో సహనాన్ని కోరుతున్నాడు. మీరు సహించగలిగితే, ఆయన మీ మీద ఉండగలిగితే, ఆయన మిమ్మల్ని మీ జీవితాన్ని నడిపించగలిగితే, ఆయన ఉద్దేశించిన కార్యములు మీ జీవితంలో జరిగించగలిగితే, ఆయనతో పాటు మిమ్మల్ని పరిపాలింపజేస్తాడంట. ఎంత బాగుంది కదా ఈ వచనం. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కొంచెం సహనం కలిగి ఉండండి, కుటుంబ సమస్యలు సహనం కలిగి ఉండండి. దేవుని చిత్తం జరిగించేటప్పుడు ఏం రిజల్ట్ రావట్లేదా, సహనం కలిగి ఉండండి. దేవునికి ఇవ్వాల్సిన ఇచ్చినప్పుడు వెంటనే ఏం జరగలేదు, సహనం కలిగి ఉండండి. ఎండ్యూర్. మత్తయి సువార్త 24:13 కూడా చూడొచ్చండి, అంతము వరకు సహించువాడెవడో, అంతము వరకు సహించువాడు ఎవరో వాడే రక్షింపబడును. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది, అంతము వరకు సహించువారెవరో వాడు మాత్రం రక్షించబడతాడు. ఈరోజు సహనం ఉందా మీ జీవితంలో? సహనం లేకపోతే వ్యర్థమండి. సహనం లేకపోతే దేవుడు ఏం చేయలేడంటే, మంచి పరుగును పరిగెత్తాలని దేవుని వాక్యంలో పౌలు అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఫైట్ ది గుడ్ ఫైట్, మంచి పోరును, గుడ్ రేస్, గుడ్ ఫైట్, గుడ్ రేస్. ఈ రెండు మన జీవితంలో ఉంటాయి, పోరాటం, మంచి పోరాటం ఉండాలి, మంచి పరుగు ఉండాలి. మంచి పరుగు అన్న వెంటనే మనం అనుకుంటా వేగంగా పరిగెడతాను, నన్ను కరెక్ట్ స్టెప్, స్టడీ స్టెప్, ఎవ్రీడే స్టెప్, ఎవ్రీ మూమెంట్ స్టెప్. అసలు ఈ వరల్డ్లో ఫేమస్గా ప్రతి ఒలింపిక్స్ కానీ, ఏ కాంపిటీషన్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్లో కూడా ఒక స్పోర్ట్స్ డే ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒలింపిక్స్ లాగా ప్రారంభించేటప్పుడు టార్చ్ని తీసుకుని పరిగెడతారు. అసలు అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, అది గ్రీక్ దేశస్తులది పోరాటం అండి. దే డూ ద టార్చ్ రేస్. ఆ టార్చ్ రేస్ స్పెషాలిటీ ఏంటంటే, ఎంతోమంది పరిగెడతారు, వేగంగా పరిగెత్తే వారు కూడా ఉంటారు, కానీ అక్కడ ఎంత వేగంగా పరిగెడతారు అనేది ముఖ్యం కాదు, కానీ ఆ వెలుగు దీపము ఆరిపోకుండా పరిగెత్తాలంట. నువ్వు గట్టిగా వేగ, నేను ఫాస్ట్గా పరిగెత్తగలిగిన వాడిని, నేను ఫాస్ట్గా పరిగెత్తావు అనుకో, దీపం ఆరిపోతుంది. సో ఎంత వేగంగా పరిగెత్తగలిగిన వాడినైనా సరే, గాలికి తగినట్టుగా దీపాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా పరిగెత్తాలి. ఈరోజు మన క్రైస్తవ జీవిత ప్రయాణం కూడా ఇది సేమ్ అండి. ఈరోజు మీ దీపం ఇంకా వెలుగుతుందా? మీ పరుగులో ఇంకా మీ దీపం వెలుగుందా? ఈరోజు ఈ లోకపు కలవరంలో, లోకపు ఆందోళనలో, లోకపు గాలి తుఫానుల్లో మీ దీపం ఆరిపిన స్థితిలో ఉందా?
నిజంగా మీరు యేసు ప్రభుని చూసే రోజున, యేసు ప్రభుని కలుసుకునే రోజున మీ దీపం వెలుగుతూ ఉంటుందా? ఎందుకంటే దీపం మారిపోతా ఓడిపోయి ఉన్నవారు దీపం వెలుగుతూ పరుగును కడముట్టించేవారు, పరుగును మంచి పరుగును కడముట్టించిన వారు. ఈరోజు మన జీవితంలో దేవుని ఆత్మ మనలో మండుతూ ఉండాలండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆన్ ఫైర్. మనల్ని మండుతూనే ఉండాలి. ఆయన స్తుతి మన నోటి ఎంత ఉండాలి. ఆయన ఆరాధిస్తాం మన నోట్లో ఉండాలి. ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని చేయకూడదు. శోధన వచ్చేటప్పుడు కాపాడుకోవాలి. జాగ్రత్త, దేవుని ఆత్మ నాలో బాధపడకూడదు, నన్ను విడిచిపోకూడదు, నన్ను ఇది చేయకూడదు, నేను దేవుని ఆత్మ సహాయం లేకుండా నేనేమి చేయలేను. ఈరోజు దేవుని అడగాలి, నాలో నీ ఆత్మని వెలిగింపజేయ, నీ అగ్ని మండుతూనే ఉండాలయ్యా, నీ అగ్ని మండుతూనే ఉండాలయ్యా, నీ అగ్ని ఎక్కడ ఆగిపోకూడదయ్యా. ఈరోజు మన జీవితంలో కావాల్సింది ద ఎండ్యూరెన్స్, సహనము. సహించువాడే నిత్య జీవితాన్ని కలిగి ఉంటాడు, రక్షించబడతాడు. ఈరోజు మీ జీవితంలో సహనం లేని ఎడల దేవునితో చెప్పండి, దేవా యు కమ్ ఆన్ మీ లార్డ్, నాతో రాయ్యా, నా తోడు రాయ్యా, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను నడిపించు. దేవుని అడగండి. ఐదోది ఏంటంటే, అనేక సార్లు మనం దేవుని కొరకు ఏదైనా చేసినప్పుడు, అనేక సార్లు మనం ఏదో దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనం అనుకుంటామో అంత ఘనత నాదే అని. సో రిమెంబర్ ద ఫిఫ్త్ థింగ్, నీవు దేవుణ్ణి మోసినంత మాత్రాన ఘనత నీది కాదు. అర్థమవుతుందండి? నీవు దేవుణ్ణి మోసినంత మాత్రాన ఘనత నీది కాదు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతామండి, నేనున్న ఇల్లు, నేను నడిపే వాహనం, నేను తినే ఆహారం, నేను ధరించుకున్న వస్త్రాలు, ఇదేది నేను తగినవాణ్ణి కాదు అని చెప్పేవారు ఉన్నారా? అయితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తగిన వారిని కాదు అనుభవిస్తున్నాం. ఎవరన్నా చూసే ఎంత మంచి ఇల్లు నీ ఇల్లు ఏమంటారు? ఏమంటారు? తగిన వాణ్ణి ఆయన కృపను బట్టి నాకు అనుగ్రహించబడింది అంటే ఎంత నాది కాబట్టి పెద్దలరా, నాది కాబట్టి గొప్పలరా, నీకన్నా నా ఇల్లు గొప్పదరా ఆ మాట. గాడ్ విల్ రిమూవ్ యూ ఆఫ్, బీ కేర్ఫుల్. తగని వాణ్ణి, యోగ్యత లేని వాణ్ణి, కానీ ఆయన కృపను బట్టి ఐ హ్యావ్ ఇట్. ఘనత దేవునికి అండి. నేను ఒకటే చూశాను బైబిల్లో, నా జీవితంలో కూడా నేను ఒకటే చూశాను. మన జీవితంలో మనం దేవుణ్ణి మహిమపరిచేంత వరకు ఆయన ఎన్నన్నా మనకిస్తాడండి, ఎంత గొప్పవన్న ఇస్తాడండి. చాలామంది అయితే అయ్యో ఇంత గొప్పవంటే మనకు వద్దు, గర్వం వచ్చేస్తుంది. గర్వం వస్తుందంటే వద్దు, మీరు గర్విస్తారంటే చేయొద్దు. కానీ మీరు ఎంత స్థాయిలోకి వెళ్ళిన వారైనా, దేవా నాకు కలిగిందంతా నీవేనయ్యా, నీవే నాకు ముఖ్యమయ్యా అని చెప్పగలిగితే ఆయన ఎంతనే ఇస్తాడండి. గాడ్ డజన్ హ్యావ్ అ ప్రాబ్లం, గాడ్ డజన్ హ్యావ్ అ ప్రాబ్లం. ఈరోజు చాలామంది ఇచ్చిన దేవుణ్ణి మరచి పొందుకున్న బహుమానాలను దేవుడు చేసుకుంటున్నారండి. అందుకని ఇల్లు దేవుడైపోతుంది, కారు దేవుడైపోతుందండి, ఈ వాళ్ళ పిల్లలు దేవుడు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు వచ్చిన తర్వాత దేవుని దగ్గర మాట్లాడతాం, టైం లేదు. అవునా? దేవునికి చెల్లాల్సిన ఘనతని దేవునికి ఇవ్వాలండి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునిదేనండి. అనుకుంటానండి, ఆ పట్టణంలో ఆ పట్టుకి వారు వస్త్రాలన్నీ వేసి ఆకుల్ని తీసి హోసన్నా హోసన్నా నరుస్తూ అందరు కేకలు వేస్తూ గంతులు వేస్తూ నాట్యాలు వేస్తూ యేసు ప్రభు ముందు నడిపిస్తూ ముందుకెళ్తా ఉంటే ఆ గాడిదకి ఎలా ఉండుంటుంది? ఆ గాడిద తగిందా? ఎక్స్పీరియన్స్, ఎబిలిటీస్, ఎనీథింగ్ దట్ ఇట్ కెన్ డూ? నో నో. నెవర్ టేక్ ద క్రెడిట్ ఫర్ యువర్ సెల్ఫ్, నెవర్ టేక్ ద క్రెడిట్ ఫర్ యువర్ సెల్ఫ్. అందుకని నా జీవితంలో అండి నేను నేర్చుకుంది ఒకటే, దేవుణ్ణే మహిమపరచాలి. సమస్త మహిమ అయింది మానవులు మన మనకి ఏముందండి? వాట్ ఈస్ దట్? చాలా దుఃఖకరమైన విషయం ఏంటి ఉంటుంది ఈ రోజుల్లో, చాలామంది వారి గురించి చెప్పుకున్న వారు ఎక్కువ ఉంటారు. నాకు కూడా కొంతమంది, వై డూ యూ టాక్ యువర్ సెల్ఫ్ లో అంటే, ఐఎమ్ నాట్ నాట్ టాకింగ్ లో. అర్హుణ్ణి కాదు అని తెలియజేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే ఈరోజు చూసిన కొంతమంది ఏమనుకుంటారంటే, నీవు కాబట్టి చేస్తున్నావు అనుకుంటారు. నో 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 నో, ఐ డోంట్ క్వాలిఫై, ఐ డోంట్ ఫిట్, ఐఎమ్ నాట్ వర్ది. అర్హుణ్ణి కాదు, యోగ్యత లేనివాణ్ణి, అర్హత లేనివాణ్ణి, చేయలేనివాణ్ణి, చేతకాని వాణ్ణి చేయిస్తున్నాడు దేవుడు అని చెప్పాలండి. అదే నేను చెప్తాను, నిజం చెప్పాలి. ఈరోజు మనుషుడు బలహీనతలు చెప్పద్దు. అరే నువ్వేం చేయలేకపోతావు, ఇంక నీకేమన్నాడు? మనకి కాదు ఘనత, సమస్త ఘనత ఆయనకేనండి. ఈరోజు నేను చెప్పేటప్పుడు మీరు ఎంతమంది చెప్తారు, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా చేయగలను ఒక ఆశ కలుగుతుంది,
నేను కూడా చేయగలను, నేను కూడా జీవించగలను ఒక ప్రోత్సాహం కలుగుతుంది. ఎస్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. ఈరోజు మీరు వయసు ఎంత అయిపోయినా సరే, మీ జీవితం ఎంత లేతగా ప్రారంభిస్తున్నా సరే, మీ జీవితాన్ని మాత్రం దేవుని చేతిలో పెడితే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడండి. ఘనత మంది కాదన్నారు, గణపరుస్తున్నాడు అంటున్నారు. అండర్స్టాండ్ ఇట్ రైట్? మనంతటా మన ఘనతను తీసుకుంటే మనం త్రోసివేయబడతాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అవును కదా, దేవుని వెంబడిస్తూ ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే సమస్తం నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతికితే నమ్మకమైన తగ్గింపుతో ఆయన భారాన్ని మోస్తూ ఆయన పిలుపుకి సమర్పించుకుని ముందుకెళ్తా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ గ్రాంటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ యాడెడ్. ఇట్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ నాట్ బికాస్ యూ డిజర్వ్ ఇట్, ఇట్స్ బికాస్ హీ హ్యాస్ గివెన్ యూ ద పర్పస్, ద అపాయింట్మెంట్. ఈరోజు మన జీవితంలో మన పిలుపు దేవునికి సమర్పించుకోవాలండి, దేవుని పిలుపుకు లోబడాలండి, దేవుని పిలుపుకు లోబడాలండి. చివరి మాటకి చెప్పి ముగిస్తున్న ఆరోది ఏంటంటే, యేసు ప్రభు ఆ గాడిద పిల్లని తీసుకురమ్మన్నప్పుడు, కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకురమ్మన్నప్పుడు, అక్కడ ఆ ప్రత్యేకతను చూస్తే అంతసేపు కట్టబడి ఉంది, కానీ వారైతే ఆ కట్టుల్ని విప్పి ఆ గాడిద పిల్లని తీసుకొచ్చారు. ఈరోజు దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఈరోజు దేవుని చేతుల్లో మీరు వాడబడాలని ఆశపడితే, మీరున్న స్థానంలో నిలిచి ఉండి మీకున్న అవకాశం, అక్కడ ఏముంటుంది, గాడిద పిల్ల కట్టిపెట్టారు, మేత కాస్తారు, తింటది, కూర్చుంటుంది, పడుకుంటుంది, నిలబడుతుంది, ఏమున్నా అక్కడే. ఈరోజు ఎంతోమంది దేవనాన్ని వాడుకుంటారు కానీ లైన్ దాటరు, గుమ్మను దాటరు, తా రూమ్ దాటరు, ఏది దేవుని కొరకు చేయరు, దేవనాన్ని వాడుకొని ప్రార్థన చేస్తారు, అది జరగదు. అంటిల్ యూ లెట్ గో సెల్ఫ్, అంటిల్ యు ఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్, మీ బంధకాల నుంచి విడిపించబడతనే కానీ, మీరున్న స్థానం నుండి మీరు బయటకు అడుగు పెడతనే కానీ, మీరు నిర్ణయం చేసి ఏది ఏమైనా సరే ఐ విల్ గో, నేను వెళ్తాను అన్న సిద్ధపాటు కలిగి ఉంటేనే కానీ దేవుడు వాడుకోలేడు. దేవ నన్ను వాడుకు అన్నంత మాత్రాన దేవుడు వాడేసుకుంటాడని చాలామంది అనుకుంటారు, కానీ దేవుడు మన హృదయాన్ని ఎరుగున్న దేవుడు, మన తలంపులను ఎరుగున్న దేవుడు. మన తలంపుల్లో కానీ మన స్వార్థానికి దేవ నన్ను వాడుకుంటే హీ కెన్ నెవర్ యూస్. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్, యూ హ్యావ్ టు బీ రెడీ టు మూవ్ ఆన్. బైబిల్లో చూస్తాము, ఆ గాడిద పిల్ల కట్టుంది, వారు తీశారు. అనేక సార్లు నేను అనేక మంది బోధిస్తున్నప్పుడు నేను వింటాను, అయ్యో ఎంత కఠినమైన గాడిదో, ఎంత ముండి గాడిదో, ఆ గాడిద ఎవరు పనికిరాని గాడిదో, ఎవరి ద్వారా వాడబడిన గాడిదో. అక్కడ గాడిద పిల్లను ఉంది అంటే దానికి ఇంకా టైం రాలే, ట్రైనింగ్ రాలే, ఇంకా లైన్లో పెట్టలే, విచ్ ఇస్ అన్యూస్డ్. ఈరోజు మనుషులు కెన్ గివ్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్, కానీ ఆ కట్టడాన్ని విప్పిన తర్వాత ఆ శిష్యులతో నడవాల్సిన బాధ్యత ఎవరిది? గాడిది. యేసు ప్రభు దానిపైన కూర్చున్న తర్వాత మోయాల్సిన బాధ్యత ఎవరిది? గాడిదది. వాళ్ళందరూ ఎంత ముందు బట్టలు వేసి ఆకులను పరిచి హుసనాన్ని అరుస్తూ నడిపించేటప్పుడు నడవలసిన బాధ్యత ఎవరిది? గాడిదది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనం బంధించబడిన స్థితుల నుండి విడిపించిన తర్వాత, మన జీవితంలో ఆయన ఒక నూతన కార్యాన్ని తలంచిన తర్వాత, నువ్వు నన్ను వాడుకున్నావు కదా, ఐఎమ్ యూజింగ్ యూ, స్టార్ట్ డూయింగ్ దిస్, ఆ పలానా వ్యక్తితో నా గురించి మాట్లాడు, ఆ పలానా విషయంలో నువ్వు సహకరించు, ఆ పలానా పనులు నువ్వు పాల్పొందు పొందు, నా గురించి ఇది చెయ్యి, నా గురించి అది చెయ్యి, సువార్తను ప్రకటించు అన్నదప్పుడు విసే, దేవా ఈరోజు కాదు, దేవా ఇప్పుడు కాదు, దేవా నాట్ దిస్ మూమెంట్ లార్డ్. జాగ్రత్త జాగ్రత్త, ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంటుంది, ఎంతో దుఃఖపడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మన జీవితంలో దేవుని పిలుపుకి తునీకరించిన వారమైతే వీ కెన్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ అండి, యూ కెన్ లూజ్ ఇట్ ఫర్ ఎవర్. ఈరోజు ఎంతోమంది దేవుని పిలుపుని తునీకరించే జీవితాన్ని అంతా పాడు చేసిన వారికి ఎంతోమందిని చూస్తున్నామండి. మీరు ఎవరన్నా చూసారా? నేను చాలామందిని చూసా. ఈరోజు దేవుడు ప్రతి ఒక్క జీవితంలో ఒక తలంపు ఉద్దేశం కలిగి ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని నడిపించాలని మీరు అనుమతిస్తే మాత్రమే, దేవుడు మిమ్మల్ని నడిపిస్తానికి మీరు లోపడితే మాత్రమే, ఆయన ఎక్కడికి వెళ్ళామన్నా వెళ్తానికి మీరు సిద్ధపడితే మాత్రమే, ఇఫ్ యు ఆర్ రెడీ టు బీ విల్లింగ్ టు సబ్మిట్ కంప్లీట్ సరెండర్, కంప్లీట్ సబ్మిషన్, రేపు ఏమి జరుగుతుందో అన్న అవసరత మీకు లేదు, చింత మీకు లేదు. ఈరోజు దేవుడు రమ్మన్నాడు అనే విశ్వాసం, విశ్వాసాన్ని మీరు కరంబరుస్తే దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడండి. రేపటి గురించి ఎందుకు భయంతో చాలామంది జీవిస్తున్నారు?
ఎంతోమంది భయం రేపేమవుతుందో, రేపేమవుతుందో, నీ సేవకు వస్తే నా కుటుంబం ఎలా పోషించబడుతుందో, నీ సేవకు వస్తే మా ఇంట్లో ఎవరు ఏం చేస్తారో, నేను సేవ చేస్తే నేను కష్టపడాలి, నేను సంపాదించాలి, అప్పుడే మా కుటుంబంలో అన్నం ఉంటుంది. ఈరోజు చాలామంది సేవ అన్నమంటే నేను మైక్ పట్టుకుని సువార్త చెప్తానే. ఓ నిజమైన క్రైస్తవుని సేవ ఏంటంటే తన జీవితం అనుదిన జీవితంలో తన క్రీస్తును ప్రకటించాలండి, అనుదిన జీవితంలో క్రీస్తుని చూపించాలండి, అనుదిన జీవితంలో క్రీస్తు సాక్షిగా బ్రతకాలండి, మనమున్న చోట మనం వెలుగుగా నిలబడాలండి. దేవుని బిడ్డ, దేవుని మహిమ కొరకు నిలబడే బిడ్డ అనేది మన జీవితంలో మనం కనబరచాలండి. ఈ ప్రశ్నతో ముగిస్తున్నాను. ఏంటది మిమ్మల్ని ఇంకను దేవుని చిత్రంలోకి వెళ్లకుండా, దేవునికి సమర్పించుకోకుండా పట్టుకుని పెట్టేది, ఆపేది? ఏంటది మీ జీవితంలో మీకు మార్పు కలగాల్సింది? ఈరోజు దేవుడు మిమ్మల్ని నూతన స్థానం, నూతన ప్రదేశం, నూతన సంబంధాలు, నూతన విధాలు, నూతన పరిచర్య, నూతన జీవితం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు కానీ నిజముగా, దేవా ఇదిగోనయ్యా నన్ను వాడుకో అయ్యా, ఇదిగోనయ్యా నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, ఇదిగోనయ్యా నీ కొరకు జీవిస్తానికి ఆశపడుతున్నానయ్యా. యేసుప్రభు అంటాడండి, ఎవరైనా తల్లినైనాను తన సహోదరులైనాను ఎవరైనా విడిచిపెట్టి వస్తే ఈహమందు పరమందు నూరెట్ల ప్రతిఫలం, ఈహమందు పరమందు నూరెట్ల ప్రతిఫలం. బ్రాకెట్ల కింద తెలుగు బైబిల్ ఉంటుంది, హింసలతో పాటు. ఆఫ్ కోర్స్ క్యారింగ్ ద క్రాస్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్, బట్ డెఫినెట్లీ వర్త్ క్యారింగ్ ఇట్. ఈరోజు మీ భారం అంతా ఆయన మీద మోపండి, ఈరోజు మీ కష్టమంతా ఆయన మీద మోపండి, ఈరోజు మీ అవమానం ఉన్నదంతా ఆయన మీద మోపండి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హీ విల్ డూ ద బెస్ట్. ఆయన చేస్తాడండి, మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడండి, నూతన కార్యాలు చేస్తాడండి. ఎక్కడ మీరు జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకో తెలుసుకుంటే, ఈ సమయాన్ని సమర్పించుకోండి. ఇప్పటికి ఎన్నోసార్లు మీరు వెనక్కి పోయారేమో, ఎన్నోసార్లు దిగజారిపోయారేమో, ఎన్నోసార్లు పడిపిన స్థితిలోకి వెళ్ళారేమో, కానీ ఈరోజు చెప్పండి, దేవా హియర్ ఐ యామ్ లార్డ్ యూజ్ మీ, నన్ను వాడుకోయ్యా అని దేవునితో చెప్పండి, నా జీవితాన్ని చేతులకు సమర్పిస్తున్నానయ్యా. నిజంగా మీరు ఎక్కడున్నవారైనా సరే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి, మీరు కట్టబడిన స్థితిలో ఉంటే మీ బంధకాలను తెంపుతానికి ఆశపడుతున్నాడండి. హీఈస్ రెడీ టు డెలివర్, హీఈస్ రెడీ టు మేక్ యూ న్యూ లివింగ్ క్రియేచర్. ఈరోజు దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. మీలో ఓర్పు, మీలో సహనం, మీలో దేవునికి సమర్పించుకున్న మనసు ఉంటే, దేవుని చిత్తాన్ని జరిగించే మనసు ఉంటే, దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడండి. ఎక్కడ దేవుని చేతులకు సమర్పించుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన చేతులకు సమర్పించుకోండి. చాలిన దేవుడు మన చేతుల్లో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడండి. ఆయన చేతుల్లో సమర్పించుకోవటం మేలు, ఆయన చేతుల్లో ఉండటం క్షేమం అండి. నిజంగా మీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటే చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నన్ను వాడుకోయ్యా, నీ చేతుల్లోనే సమర్పించుకుంటున్నానయ్యా, నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నానయ్యా, నన్ను వాడుకోదేవా. అడగండి దేవుని, నన్ను వాడుకోయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని చేతిలో సమర్పించుకుందామండి. నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు అండి. గొప్ప కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు అండి. ఊహకు అందని కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు అండి. మనుషులు ఆశ్చర్యపోయే కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. మనల్ని గొప్పవారుగా, ప్రయోజకులుగా, వర్ధిల్లేవారుగా, ఫలించేవారుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమర్పణ మీకుంటే, తగ్గింపు మీకుంటే, ఆయన పిలుపుకు లోబడేవారుగా మీరుంటే దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు అండి. సమర్పించుకున్న మీరు చెప్పండి, దేవా ఇదిగోనయ్యా నా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతిలో పెడుతున్నాను. నీ కార్యం, నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరిగించండి అయ్యా. నీ ఉద్దేశములు మాత్రమే నా జీవితంలో జరిగించండి అయ్యా, నెరవేర్చండి అయ్యా. ఐ కమింగ్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్, యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా. ఏ రీతిగా వాడుకుంటానో తెలియదు కానీ నువ్వే వాడుకోయ్యా. నా జీవితంలో నీవే తలుపులు తెరువయ్యా. నీ మార్గంలో నన్ను నడిపించండి అయ్యా. నీ చిత్తంలో నన్ను ఫలింపు చేయ్యా. విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదామండి. ప్రార్థన పరిశుద్ర ప్రేమని తండ్రి ఇదిగోనయ్యా. ఎవరెవరైతే వారి జీవితాలను సమర్పించుకుంటూ దేవా నన్ను వాడుకోమంటున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారంగా ఒక్కసారి వాళ్ళని మొట్టమని వేడుకుంటున్నానయ్యా. వారి జీవితంలో ఉన్న ప్రతి కలవరాన్ని మీరు తుడిచివేయమని వేడుకుంటున్నాము. ప్రతి అన్సర్టినిటీని తుడిచివేయమని వేడుకుంటున్నాము. రేపు ఏం జరుగుతుందో అన్న భయంతో ఉండను వద్దయ్యా. రేపుడి గురించి చింతతో జీవించడం వద్దయ్యా. నీవుంటే మేలు, నీవుంటే ఆశీర్వాదం, నువ్వుంటే సమృద్ధి, నువ్వుంటే ధైర్యం, నువ్వుంటే దీవెన, నువ్వుంటే ప్రతి కీడు హాని దూరపరచబడుతుంది మేము నమ్ముచున్నామయ్యా. దేవా బంధించబడిన స్థితుల్లో, కట్టబడిన స్థితుల్లో ఉన్న వారిని విడిపించే దేవుడు నీవే. కట్టబడిన వారిని విడిపించే, స్వతంత్రంగా చేసే, నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో, నీ సాక్షులుగా నిలబెట్టే దేవుడు నీవే. ఈ సమయంలో ఎవరైనా బంధించబడిన వారు దేవా నన్ను వాడుకో, నన్ను విడిపించు అని అడిగేవారు ఉంటే ఇప్పుడే నజరేయుడనే సున్నామములో వారికి స్వస్థత కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నానయ్యా. నీ నామంలో స్వస్థతను అనుగ్రహించండి. నీ నామంలో విడుదలను అనుగ్రహించండి. వారి మనసులను స్వస్థపరచండి. వారి దేహములను స్వస్థపరచండి. వారి ఆత్మలను నూతనపరచండి అయ్యా. వారికి స్వతంత్రత దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు విడిపిస్తే నిజమైన విడుదల కదయ్యా. నీ విడుదల కలిగిన వారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాము. జీవింపజేసే దేవా, ఫలింపజేసే దేవా, నీ కార్యములను జరిగించమని వేడుకుంటున్నాము. దేవా ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించుచునుగా, నీ బిడ్డలు నిన్ను ఆరాధించుచునుగా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములను నెరవేర్చమని, ముద్రించమని, అనుగ్రహించమని, జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.